మనిషి అనారోగ్యం పీక్ స్టేజ్కి వెళ్ళి ఇక బ్రతకరు అని తెలిసినటువంటి సందర్భంలో కూడా ఐసీయూలో పెడతామంటూ ఐసీయూలో డబ్బులు భారీగా వసూలు చేసేస్తుండటంతో ఆస్తులు అమ్మేసుకుని చివరికి శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ వైద్యశాలల వల్ల వచ్చినాయి. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన మార్గదర్శకాలు జారీ చేసింది, బట్ అమలు చేస్తారనేది చూడాలి. తీవ్రస్థాయిలో అనారోగ్యం పాలైన వారు కానీ వారి బంధువులు కానీ చికిత్సకు నిరాకరిస్తే ఆ రోగులను ఆసుపత్రుల యాజమాన్యాలు ఐసీయూలో చేర్చకూడదు. ఈ మేర కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 24 మంది నిపుణులు వీటిని రూపొందించారు. అందులో ముఖ్యాంశాలు ఏంటంటే, తీవ్ర వ్యాధి లేదా అనారోగ్యంతో మరణం అంచులకు చేరిన వారికి మరే ఇతర చికిత్స లేనప్పుడు, ప్రస్తుత చికిత్సతో వారి ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడే అవకాశం లేనప్పుడు వారిని ఐసీయూలో ఉంచడం వృధా. ఐసీయూ చికిత్సలు వద్దనుకునేవారు ఆ మేరకు లివింగ్ విల్ రాసిన వారిని ఆ విభాగంలో చేర్చుకోకూడదు. మహమ్మారులు విపత్తుల సమయంలో పరిమిత వనరులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఐసీయూలో రోగుల నుంచి అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో మానసిక చేతనలో మార్పులు రావడం, రక్త ప్రసరణ వ్యవస్థలో అస్థిరత, శ్వాస వ్యవస్థకు తోడ్పాటు అవసరమైన వాళ్ళు, తీవ్ర అనారోగ్యం కారణంగా నిశ్చిత పర్యవేక్షణ అవసరమైన రోగులు, ఏదైనా అవయవానికి తోడ్పాటు అవసరం కావడం, అవయవ వైఫల్యం, ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశం ఉన్న వ్యాధులతో బాధపడే వారికి ఐసీయూలో చేర్చుకోవాలి. గుండె సమస్య లేదా శ్వాసకోశ వ్యవస్థ పనితీరులో హెచ్చు తగ్గులు, పెద్ద స్థాయి శస్త్రచికిత్స చేయించుకుని ఉండటం వంటివి కూడా ఐసీయూలో చేర్చుకోవడానికి కారణాలుగా పరిగణించాలి. ఐసీయూ కోసం నిరీక్షణలో ఉన్న రోగుల రక్తపోటు, శ్వాస రేటు, హృదయ స్పందన, శ్వాస తీరు, ఆక్సిజన్ శాచురేషన్, మూత్ర పరిమాణం, నాడీ వ్యవస్థ పనితీరు వంటి వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.